मुनगोडु बाय इलेक्शन संदर्भंगा टीआरएस पार्टी वोटर लिस्ट लो दादापू 25,000 ओटर्लु नकली ओटर्लनी पक्का नियोजकवर्गानिकि तीसुकोच्चि इक्कड नमोदु चेसिनटुवंटि ओक संघटन बयटपड़िन संदर्भंगा ईरोजु इलेक्षन कमीशन नि कलवडं जरिगिंदि। मोन्न जरिगिनटुवंटि आल पार्टी मीटिंग्लो 25,000 अप्लिकेशन्लु वच्चायनि चेप्पि प्रकटिंचि दांट्लो दादापु 15,000 ओटर्लनि नमोदु चेशामनि चेप्पडं जरिगिंदि। గతంలో ఎప్పుడు కూడా 2,000 ఓట్ల కన్నా పై ఎప్పుడు కూడా నమోదు కాలేదు ప్రతి ఎన్నిక ఎలక్షన్స్ లో, కానీ ఒకటేసారి ఇన్ని ఓట్లు నమోదు కావడంలో ఇది ఓడిపోతారని చెప్పేసి దొంగ ఓట్లని నమోదు చేసేటువంటి కార్యక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ చేసింది। ఆ ఓటర్లను తొలగించాలి, ఆ ఓటర్ లిస్టుని ఆపాలి, పాత ఓటర్ లిస్టునే ముందు పెట్టి దాని మీద ఎన్నికలు జరపాలని చెప్పేసి ఎలక్షన్స్ కమిషన్ కు ఈ రోజు నేను తరుణ్ సుగ్ గారు అదే విధంగా మినిస్టర్ మురళీధరన్ గారు మాజీ మంత్రి ప్రతాప్ నారాయణ సారంగి గారు మన ఎలక్షన్ కమిషన్ కు మీడి జరిగింది నియోజక ఈ యొక్క దీంతో పాటు తెలంగాణ మునుగోడులో జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల సందర్భంగా దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 14 మంది మంత్రులు అక్కడ మకామేసి మొత్తం యావత్ ఒక పరిపాలన కేంద్రంగా మార్చి మునుగోడుని అక్కడ అధికార దుర్వినియోగం చేసేటువంటి అవకాశాలు చాలా కనబడతా ఉన్నాయి కాబట్టి కేంద్ర బలగాలు అధికంగా పెట్టి మళ్ళీ అబ్జర్వర్ని కూడా ఎక్కువ మందిని పెట్టి మంచోనని పెట్టి అక్కడ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కోరడం జరిగింది। దాంతోపాటు 4-3 సంవత్సరాలు పూర్తయినటువంటి అధికారులు ఉన్నారు అక్కడ, ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఏంది, రెవెన్యూ అధికారులు ఏంది, మళ్ళీ వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే గైడ్ లైన్స్లో ఉన్నాయి ఎలక్షన్ గైడ్ లైన్స్లో ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారి 3 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండరాదని చెప్పేసి మరి వీటి వల్ల అక్కడ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగదు అని చెప్పేసి మాకు అనుమానం ఉంది కాబట్టి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ఈ 3 కూడా ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్య తీసుకోవాలి। ఓడిపోతామనే భయంతోనే దొంగ ఓటర్ నమోదు చేసింది ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ కాబట్టి వారిని కూడా తొలగించాల్సిన ప్రధానమైన డిమాండ్తోని ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది। మరి దీనిపైన వారు కూడా దర్యాప్తు చేస్తారని కూడా తెలుసు సార్। ఇప్పుడు కేంద్ర మంత్రులు ఇక్కడి నుంచి కూడా ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు బాటపడుతున్నారు కదా మునుగోడుకు, మరి వాళ్ళు మేము క్యాంపెయిన్ కు పోతా ఉన్నాం, క్యాంపెయిన్ తో పాటు మీకు కేవలం మా ఒక అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో మా కార్యక్రమం చేసి మేము వాపస్ వచ్చేస్తున్నాం, మా మంత్రులతో పాటు అక్కడ అధికారులు పోయి అక్కడే మకాం పెట్టి ఢిల్లీ కేంద్రం తీసుకుపోలే అక్కడ, కానీ టిఆర్ఎస్ పార్టీ అక్కడ మొత్తం సెక్రటరీని అక్కడ తీసుకుపోయింది। అలా చూస్తా ఉన్న మంత్రులతో పాటు వాళ్ళ సెక్రటరీలు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా పోయి అక్కడ ఉన్నటువంటి అధికారులని భయపెట్టి అదేవిధంగా వాళ్ళని ప్రలోభించి వాళ్ళని ఈరోజు ప్రభుత్వ అధికారులను కూడా టిఆర్ఎస్ కార్యకర్తగా మార్చి ఎలక్షన్లు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు। దానికి మీరు అడిగిన దానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాను। ఈసీ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది, వారికి కూడా పత్రికా అదేవిధంగా ప్రచార ప్రసార సాధనాల వల్ల ఈ అంశాలు కూడా వాళ్లకు ముందుగానే దాని మీద వారికి అవగాహన ఉందని చెప్పారు। తప్పకుండా దీనిపైన విచారిస్తాము, చర్య తీసుకుంటాము అని చెప్పడం జరిగింది। మేము అడిగాము, ఇంకా దాని మీద వారు చెప్పడం ఓన్లీ చర్చిస్తామని చెప్పడం జరిగింది। మాకు పూర్తి నమ్మకం ఉంది అక్కడ అదనంగా కేంద్ర బలాన్ని పంపిస్తారు, ఒక అబ్జర్వర్ని కూడా పంపిస్తారని చెప్పి ఓడిపోతారనే ఈ ఓటర్ల అవకతవకల గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు। ఇది స్పష్టంగా ఓటర్ లిస్టులో 25,000 ఓటర్లు మీకు అక్కడ అప్లికేషన్ వచ్చాయని చెప్పి వాళ్లే చెప్పారు, మేము చెప్పడం కాదు, ఎలక్షన్ సంబంధించినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పడం జరిగింది। అది జరిగితేనే మేము ఈరోజు చెప్పడానికి రావడం జరిగింది। ఆ తర్వాత 11,000 మంది బిఎల్ఏలు ఒక బిఎల్ఓస్ ఒక మన వెరిఫికేషన్ లేకుండా ఓటర్ లిస్టులో చేర్చడం ఏదో ఉందో ఈ చేర్చడం కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ముందే ఒక నోటిఫికేషన్ వాళ్ళకు నోటీసులో ఉంది కాబట్టి వాళ్ళు ఓడిపోతారని చెప్పి దొంగ ఓట్లు నమోదు చేసి పక్క కాన్సెన్స్ ఓటు చేస్తున్నారు। ఇది టిఆర్ఎస్ చేసేటటువంటి ఒక ఈ వాళ్ళ చేసేటువంటి నాటకం ఇది, ఇవి అన్ని ఎలక్షన్ రిటర్న్ చేస్తారు కాబట్టి మేము జాగ్రత్త పడటానికి ఈరోజు మేము వచ్చినాం। మునుగోడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది।